వేటుకూరి సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా పరిధిలోని పార్టీ విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి చేయాల్సిన విధి విధానాలపై పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా కార్యదర్శి గండి కొండలరావు మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, మేధావుల విభాగం కన్వీనర్ ముత్త నవీన్ కృష్ణ, బిల్డింగ్ కమిటీ మెంబర్ గట్టి సత్యనారాయణ, దాట్ల సూర్యనారాయణరాజు, మట్ట మంగరాజు, తుమ్మల పద్మజ, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బుర్రి మురళీధరరావు, రవణం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 100కి పైగా పార్లమెంట్ లో మన రాష్ట్రంలో 9 పార్లమెంట్లు ఉన్నాయి. ఆ 9 పార్లమెంట్ లో మన కాకినాడ పార్లమెంట్ ను కూడా ఎంపిక చేయడం జరిగింది. కారణం ఏంటంటే 1998లో మనం ఇంటి వజ్యులుగా ఆ రోజు మన పార్లమెంట్ ని మనం గెలిచాం. మిగతా పార్టీలతో పొత్తు లేకుండా రాబోయే 2024లో కూడా కాకినాడ పార్లమెంట్ గెలవాలి అనే ఆలోచనతో మన కేంద్ర పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే 2 పార్లమెంట్లకి ఒక మంత్రి గారు, అలాగే మన కాకినాడకి సెపరేట్ గా ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రులు రాబోయే రోజుల్లో ప్రతి నెల 2-3 రోజులు మన పార్లమెంట్ కు వస్తారు. మన పార్లమెంట్ కు వచ్చే సందర్భంలో అనేక కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి కార్యకర్తతో కూడా కేంద్ర మంత్రులు స్వయంగా మాట్లాడతారు. అలాగే శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ వరకు కూడా కేంద్ర మంత్రులు మన కాకినాడ పార్లమెంట్ కు వస్తారు. అందువల్ల మనం ప్రత్యేకంగా పనిచేయవలసిన అవసరం ఉంది. 2024లో కాకినాడ పార్లమెంటు బీజేపీ గెలవాలి. మనకి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. మన పార్టీ చెప్పడం జరిగింది, పోలింగ్ బూత్ వరకు ప్రతి ఇంటింటికి మనం కలవాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలు, పేదలు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేటర్ హాస్పిటల్లో 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఆ విధంగా మన పోలింగ్ బూత్లో, మన శక్తి కేంద్ర పరిధిలో అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని మనం ఇప్పించాలి. 2024కి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వం కానీ అది పేదవాళ్ళకి చేరకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం పిఠాపురం నియోజకవర్గంలో జరుపుకోవటం సంస్థాగతంగా ఎంతో బలమైన భారతీయ జనతా పార్టీ వివిధ కార్యక్రమాలని చేస్తూ, ముఖ్యంగా కేంద్ర స్థాయి మంత్రులు కావచ్చు, జిల్లా పర్యటనలు వరుసగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఈ యొక్క కార్యవర్గ సమావేశం ముందుకెళ్తుందని నేను మనం చేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.